హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నా పేరు సురేష్ అండి. నేనైతే మర్చినేవలో జాబ్ చేస్తాను. సో అయితే ఇక్కడ నుంచి ఏంటంటే నేను ప్రతిదీ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను నా ఛానల్ అయితే. అంటే ఇప్పుడు షిప్లో జాబ్ ఏంటి, అసలు షిప్లో వైఫ్ వచ్చే జాబ్ ఏంటి, వాళ్ళ శాలరీ ఎంత, నెక్స్ట్ షిప్లో ఓఎస్ శాలరీ ఎంత, వాళ్ళకి వాళ్ళ జాబ్ ఎలా ఉంటుంది, టోటల్గా ప్రతి ర్యాంక్ మీద నేను చేస్తాను. ప్రతి వ్లాగ్ కూడా చేస్తాను. అంటే మనం షిప్ జాయినింగ్ అయ్యేటప్పుడు తీసుకెళ్ళాలా, నెక్స్ట్ అంటే సర్టిఫికేట్ ఏవి చూసుకోవాలా, మనం కొంతమంది చీట్ చేయని చూస్తాను అనమాట. సో ఆ విధంగా అన్ని విధాలు నేను చేస్తాను వ్లాగ్స్. మీ అందరు కూడా సపోర్ట్ చేస్తే. అయితే కొంతమంది నాకు మెసేజ్ చేశారండి, అన్న మనకి మర్చెంట్ నేవల్ ఎలా జాయిన్ అవ్వాలనేసి. పెద్ద ఏం లేదండి దీంట్లో మర్చెంట్ జాయిన్ అవ్వడం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లో చెక్ చేయాలి మర్చెంట్ ఇన్స్టిట్యూట్ అనేసి. సో మనకి చాలా ఇన్స్టిట్యూట్ చూపిస్తాయి, ప్రతి స్టేట్లో కూడా ఉన్నాయి. సో మన ఏంటంటే ఈ కోర్స్ అనేది దీన్ని జీపీ రేట్ కోర్స్ చేయాల్సి వస్తుంది. జీపీ రేటింగ్ కోర్స్ అనేసి ఉంటుంది, 6 మంత్ కోర్సు. సో ఈ కోర్స్ అనేది మనం ఎక్కడ చేసినా ఒకటండి, బెస్ట్ అదే లేదు, బెస్ట్ ఇన్స్టిట్యూట్ అలాంటిదే లేదు. పర్లేదు, ఎక్కడ చేసినా ఒకటే ఒకటే సర్టిఫికేట్ ఇస్తారు ఓకేనా. కాకపోతే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట అమౌంట్ అనేది, అది మనం చూసుకుని వెళ్ళాలా ఓకేనా. కానీ ఎక్కడ చేసినా ఒకటే, అది ఆ విషయంలో ప్రాబ్లం లేదు. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది మెసేజ్ చేశారు కదా ఎలాగనేసి. అయితే ఇక్కడ నుంచి మన ఏంటంటే, చాలామంది మీకు కొంతమంది చెప్తారు మీకు కాలేజీలో జాయిన్ చేస్తాం, అదే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తాము, మీకు ప్లేస్మెంట్లు ఇప్పిస్తాం అనేసి. కానీ ఎవరి మాట మీరు నమ్మొద్దు, మీరే డైరెక్ట్గా ఆ గూగుల్లో సెర్చ్ చేసుకుని ఆ ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఆ ఇన్స్టిట్యూట్కి మీ ఇష్టం ఓకే. చెన్నై చెన్నై, ముంబై ముంబై, కలకత్తా కలకత్తా, వైజాగ్ అయితే వైజాగ్, ఎక్కడైనా సరే. సో డైరెక్ట్గా మీరే వెళ్ళండి. ఈ జీపీఎన్ కోర్స్ అనేది ఏంటంటే ఇయర్లీకి 2 టైమ్ అవుతుంది, ఒకటంటే జనవరి టు జూన్, జూన్ టు డిసెంబరు. సో మీరు ఎగ్జాంపుల్ జనవరి బ్యాచ్కి వెళ్ళాలనుకుంటే 2 మంత్ బిఫోర్ లేదా 3 మంత్ బిఫోర్ మీరు వెళ్ళి సీట్ బుక్ చేయించుకోవాలి అక్కడికి. సో సీట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళేటప్పుడు మీరు ఏంటంటే డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళండి. డాక్యుమెంట్స్ అంటే మీ సర్టిఫికేట్స్, 10th కానీ ఐటీఐ కానీ ఇలాగా తీసుకెళ్ళిన తర్వాత, ప్లస్2 అదే ఇంటర్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు చెప్తారు క్లియర్గా ఈ జీపీ రేటింగ్ కోర్సు మీరు ఎలిజిబిలిటా కాదనేసి. సో అప్పుడు ఏంటంటే, అప్పుడు ఎలిజిబుల్ అంటే మీరు అప్పుడు సీట్ బుక్ చేయించుకోండి. ఎందుకంటే దీనికి కూడా ఏజ్ లిమిటెడ్ ఉంటుంది అన్నమాట. ఏజ్ లిమిటెడ్ అంటే 25 ఇయర్స్ బిఫోర్ మనం చేయాలన్నమాట ఇది ఓకేనా. సో దీనికి ఏజ్ లిమిటెడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తారు మీరు మీకు మీరు ఎలిజిబిలిటా కాదనేసి. సో ఎలిజిబిలిటీ అయితే మీరు అప్పుడు సీట్ బుక్ చేయించుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళు చెప్తారు మీరు ఎప్పుడు రావాలి కాలేజ్కి, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి కాలేజీలు అన్నీ చెప్తారు అన్నమాట. చెప్తున్న 6 మంత్ కోర్స్ చేస్తున్నప్పుడు లాస్ట్లో ఫైనల్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వాలి మరి ఓకేనా. పాస్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ వస్తాయి, సిడిసి, నెక్స్ట్ ఎస్టీసీ డబ్ల్యూ సర్టిఫికేట్స్ అనేసి వస్తాయి అన్నమాట. సిడిసి అంటే లైక్ పాస్పోర్ట్లో ఉంటుంది, కంటూన్ డిచ్చ సర్టిఫికేట్ అనేసి పాస్పోర్ట్లో ఉంటుంది. సో అది తీసుకొని మీరు ఏంటంటే ముంబై వస్తారు. ముంబై వచ్చిన తర్వాత మనకేంటంటే అక్కడ మనకి అక్కడ సీమియన్ హాస్టల్ ఉంటుంది, సీమియన్ హాస్టల్లో. సో హాస్టల్లో మనం ఉండి ఫర్ డేకి వచ్చి 50 రూపీస్. సో ఫుడ్ అయితే మరి మందే అక్కడ ఓకే అలా ఉంటుంది అక్కడ. సో అక్కడ నుంచి ఏంటంటే మీరే అక్కడ ఉండి మీరే మీ సొంతంగా మీరు ఏంటంటే జాబ్ని సెట్ చేసుకోవాలి. అక్కడ చాలా ఆఫీసులు ఉంటాయి, 400-500 ఆఫీసులు ఉంటాయి. సో అక్కడ మనం తిరిగి వాళ్ళు అడిగి డైలీ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీకు మీకు తాలిప వేకెన్సీ ఉన్నదా లేదా కనుక్కొని మీకంతా మీరే సెట్ చేసుకోవాలి ఓకే. నేను చాలామంది అయితే మా ఫ్రెండ్స్ కొంతమంది ఏజెంట్ నమ్మి వెళ్ళి వాళ్ళు మోసం చేసి అలా చాలా చాలా ఫ్రాడ్ జరిగింది. ఫ్రాడ్ జరుగుతుంది కూడా. సో అది మాత్రం మీరు చాలా జాగ్రత్త చూసుకుని వెళ్ళాలండి. కాదు ఒకరు మాత్రం వస్తుంది, కానీ ప్లేస్మెంట్ అంటే చాలా కష్టం, అది మాత్రం మీరు చూసుకుని వెళ్ళాల్సిన బాధ్యత ఇది. చాలామంది ఏంటంటే ఈ రీల్స్లో చూసి, నెక్స్ట్ యూట్యూబ్లో షార్ట్స్ చూసి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు వద్దామనేసి. కాకపోతే మిడిల్ క్లాస్లో అబ్బాయిలు మీకు చెప్తాను ముందే, మీ బ్యాక్గ్రౌండ్ పర్లేదనిపిస్తేనే రండి, లేదంటే వద్దు. ఎందుకంటే ఇది చాలా రిస్క్ ఓకేనా. ఒక మీ జాబ్ దొరికింది అనుకో హ్యాపీ, జాబ్ ద్వారా ఎవరైనా చీట్ చేస్తే తట్టుకోలేము మళ్ళీ మనం ఓకేనా. సో ఆలోచించుకుని రండి అందరు కూడా ఓకేనా. అంతే తప్ప మిమ్మల్ని రావద్దని చెప్పట్లేదు, రమ్మని చెప్పట్లేదు. ఎందుకంటే చాలామంది నేను చూశాను కూడా ముంబై వచ్చిన తర్వాత నా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోను, నేను 5 ఇయర్స్ అవుతుంది సిఫీల్కి వచ్చి. సో చాలామంది వాళ్ళని వీళ్ళని వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు హెల్ప్ చేయరు వాళ్ళకి. సో మళ్ళీ ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళే. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అలా అయ్యారు అన్నమాట. సో అప్పుడు ఏంటంటే మీకు ఈ చేసిన కోర్సులు చేసిన డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, ఇన్స్టిట్యూట్లో డబ్బులు వేస్ట్ అయిపోతుంది, మీకు 6 మంత్ టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని మీరు మాకు పర్లేదు, మాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్నది అనుకుంటేనే రండి, అంతేగాని అప్పులు చేసుకుని మాత్రం రావద్దు. ఎందుకంటే చాలా రిస్క్ అయింది ఇది, కానీ రిస్క్ ఉన్న చోట లైఫ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మరి ఆలోచించుకోండి, రిస్క్ అనేది నీ మీద నువ్వు చేసినా పర్లేదు, కానీ
ఫ్యామిలీ మీద మాత్రం చేయకూడదు ఎందుకంటే రిస్క్ ఫ్యామిలీ మీద మొత్తం ఫ్యామిలీ మొత్తం పడిపోద్ది సో అందుకేటంటే మిమ్మల్ని రిసీవ్ చేయదని చెప్తున్నాం ఒకవేళ ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో ఆ కామెంట్లు మీకు ఏమైనా ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటే నేను కంపల్సరీ చేస్తాను మీకోసం అయితే